Dear students, I am Murali Krishna, economics faculty. First year economics lo ippudu nenu cheppaboye topic first unit lo second question. Growth definition. Question ela chestarante Professor Samuelson growth definition. Samuelson వృద్ధి నిర్వచనాన్ని వివరించండి ఏదో నిర్వచించండి అని ఇస్తారు 5 మార్క్స్ ఆన్సర్ ఓకే క్వశ్చన్ ఎలా ఇచ్చారు ఆన్సర్ ఎలా అంటే ఫస్ట్ ఆన్సర్ రాయాలి గ్రోత్ డిఫినిషన్ ఆఫ్ ఎకనామిక్స్ ఇస్ గివెన్ బై ప్రొఫెసర్ శామ్యూల్సన్ ఎన్ అమెరికన్ ఎకనామిస్ట్ అండ్ ఎకనామిక్స్ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఇన్ 1970 ఓకే హావ్ యు అండర్స్టూడ్ సో శామ్యూల్సన్ అనే ఆయన ఈ వృత్తి నిర్వచనం తెలియజేయడం జరిగింది ఆయనకి 1970లో ఎకనామిక్స్ లో నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది ఓకే శామ్యూల్సన్ డిఫినిషన్ ఇంక్లూడ్స్ ద టైమ్ ఎలిమెంట్స్ అండ్ ఇస్ డైనమిక్ ఇన్ నేచర్ హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ గ్రోత్ ఓరియెంటెడ్ డిఫినిషన్ ఆఫ్ ఎకనామిక్స్ ఓకే ఇదేంటి గ్రోత్ ఓరియెంటెడ్ డిఫినిషన్ అనేది టైమ్ ని మెజర్ చేయడం జరిగింది అంతకు ముందు చెప్పిన నిర్వచనాల్లో అయితే టైమ్ ని మెజర్ చేయలేదు ఈయన ఏం చేశారు టైమ్ ని మెజర్ చేయడం జరిగింది అంటే ఏంటి ఇది వస్తువులను ఉపయోగించినప్పుడు ఏ టైం లో ఉపయోగిస్తున్నాయి ఏంటి అనేది కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది ఇన్ ద వర్డ్స్ ఆఫ్ శామ్యూల్సన్ ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ హౌ పీపుల్ అండ్ సొసైటీ చూస్ విత్ ఆర్ వితౌట్ ద యూజ్ ఆఫ్ మనీ ద ఎంప్లాయ్ పేస్ ప్రొడక్టివ్ రిసోర్సెస్ విచ్ కుడ్ హ్యావ్ ఆల్టర్నేటివ్ యూజెస్ టు ప్రొడ్యూస్ వేరియస్ కమోడిటీస్ ఓవర్ టైం and distribute them for consumption now or in the future among various people and groups in the society it analyzes the benefits of improving patterns of resource allocation okay ఇక్కడ చూడండి దీని అర్థం ఏంటంటే ఎకనామిక్స్ అనేది దేని గురించి స్టడీ చేస్తుందంటే ఇక్కడ ద్రవ్యంతో గాని ద్రవ్యం కాకుండా గాని ద్రవ్యంతో గాని ద్రవ్య ప్రమేయం లేకుండా గాని వస్తువులను ఎలా ఉపయోగిస్తున్నారు వనరులను ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది దీంట్లో తెలియజేయడం జరుగుతుంది ఇంకేనా అంటే ఇంకా ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కమోడిటీస్ ని డిస్ట్రిబ్యూషన్ గురించి కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది ఇంతకు ముందు చెప్పిన సిద్ధాంతాలన్నీ కూడా కేవలం ఉత్పత్తిని మాత్రమే తెలియజేయడం జరిగింది దీంట్లో అయిన ఉత్పత్తితో పాటు పంపిణీని కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రధాన అంశం ఫస్ట్ పాయింట్ హిస్ డిఫినిషన్ లైక్ రాబిన్స్ అగ్రీ దట్ రిసోర్సెస్ ఆర్ నాట్ ఓన్లీ లిమిటెడ్ బట్ ఆల్సో హ్యావ్ సెవరల్ యూజెస్ రాబిన్సన్ ఆయన కేసిటీ డిఫినిషన్ తెలియజేయడం జరిగింది ఈ డిఫినిషన్ కూడా ఎటువంటిది అంటే రాబిన్స్ తెలియజేసిన నిర్వచనం లాగే ఇది కూడా ఉండడం జరిగింది ఓకేనా దాన్ని ఎలాగైతే ఆయన తెలియజేస్తారో అలాగే ఈయన కూడా ఈ శామ్యూల్సన్ గారు కూడా తెలియజేయడం జరిగింది కూడా ఎలా ఉందంటే ఇది ఎలా ఉంది రిసోర్సెస్ అనేవి ఎలా ఉంటాయి లిమిటెడ్ అంటే కొరతగా ఉంటాయి కానీ వాటికి ఏముంటాయి సెవెరల్ యూజెస్ రకరకాల ఉపయోగాలనే ఉంటాయి అంటే ఏంటి పరిమితమైన వనరులతో అపరిమితమైన కోరికలను ఎలా తీర్చుకుంటారో అనేది తెలియజేస్తుంది అపరిమిత కోరికలు అనేవి ఎలా తీర్చుకుంటారని తెలియజేస్తుంది సో కమింగ్ టు ద సెకండ్ పాయింట్ దిస్ డెఫినేషన్ ఈస్ డైనమిక్ ఇన్ నేచర్ యాజ్ ఇట్ కన్సిడర్స్ బోత్ ద ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ కన్జంప్షన్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్ అవసరాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ నిర్వచనంలో ఇంతకుముందు నిర్వచనం అయితే ప్రస్తుతం గురించి మాత్రమే తెలియజేయడం జరిగింది ప్రజెంట్ సిచ్యువేషన్స్ కానీ ఈ డిఫెన్స్ ఏంటి ఫ్యూచర్ భవిష్యత్తు కూడా ఎలా ఉంటుంది అనేది తెలియజేయడం కూడా జరిగింది దీంట్లో ఓకేనా ఈయన ఏం తెలియజేశారంటే మిగతా సిద్ధాంతాలు కన్నప్పుడు ఈయన ఒకటి ముందు చేసి భవిష్యత్తు గురించి కూడా తెలియజేయడం జరిగింది అంటే ఏంటి ప్రస్తుతం వర్తమాన కాలంలో భవిష్యత్ కాలంలో కూడా
ఆ వనరులను మనం వనరులను ఎలా ఉపయోగించుకుంటాం, ఎలా వినియోగించుకున్న కన్జంప్షన్ ఎలా ఉపయోగించుకుంటాం, నెక్స్ట్ అలాగే ఎలా ఉత్పత్తి చేస్తాం, ప్రొడక్షన్ మీన్స్ ఎలా ఉత్పత్తి చేస్తాం, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ మీన్స్ ఎలా పంపిణీ చేస్తాం అనేది తెలియజేయడం జరిగింది. ఇక కమింగ్ టు థర్డ్ పాయింట్, గ్రోత్ డెఫినేషన్ డీల్స్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ చాయిస్ ఇన్ ఏ డైనమిక్ సొసైటీ, హెన్స్ హిస్ డెఫినేషన్ బ్రాడెండ్ ద స్కోప్ ఆఫ్ ఎకనామిక్స్. అంటే ఈ శామ్యూల్స్ తెలియజేయ వృత్తి నిర్వచనం అనేది దట్ మీన్స్ ఈ చాయిస్ ప్రాబ్లం తెలియజేయడం జరిగింది. అంటే ఏంటి, వస్తువును ఎలా ఎంచుకుంటారు ఏంటి అనేది అంటే ఈ అర్థశాస్త్రం యొక్క పరిధిని విస్తృతం చేయడం జరిగింది. అంటే ఏంటి, అర్థశాస్త్ర పరిధిని విస్తృతపరిచింది. కమింగ్ టు ద ఫోర్త్ పాయింట్, శామ్యూల్సన్స్ డెఫినేషన్ ఈజ్ సుపీరియర్ టు ద రాబిన్స్ బికాస్ హీ షిఫ్టెడ్ ద ఎంఫసైజెస్ ఫ్రమ్ ద స్కేర్సిటీ ఆఫ్ రిసోర్సెస్ టు ఇన్కమ్ అవుట్పుట్ ఎంప్లాయ్మెంట్ లేటర్ టు ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. రెండు, ఆర్థిక వృద్ధిలో ఉండే ప్రాబ్లమ్స్ ను తెలియచేయడం జరిగింది. ఈ నిర్వచనం అనేది రాబిన్స్ నిర్వచనం కూడా ఈ నిర్వచనం మెరుగైనది. ఓకే, దిస్ ఈస్ బెటర్ దాన్ రాబిన్స్ డెఫినేషన్. Okay, have you understood? వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మీ ఎకనామిక్స్ మురళి. ఇంకా ఎన్నో ఎన్నెన్నో క్లాసులు ఉన్నాయి మును ముందు మీ ముందుకు వస్తాయి. మరి ఈ ఎకనామిక్స్ క్లాస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఎకనామిక్స్ మురళి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్.